కొన్ని రోజుల కిందట మాట్లాడుకున్నాం, గుర్తుందా? జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు గంజాయి అక్రమంగా తీసుకొని వస్తూ ఉన్నారని, ఆ విషయాన్ని పసిగట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళే పోలీసులకు అవతారం ఎత్తి దారి దోపిడీ చేసి వాళ్ళని బెదిరించి ఇంత డబ్బు వసూలు చేశారని ఇది పెద్ద చర్చ అయింది. గుర్తుంది కదా గంజాయికి సంబంధించి. అయితే తాజాగా మళ్ళీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఏకంగా మండలాధ్యక్షుడే అనకాపల్లి జిల్లా చీడికేడ అట, చీడికేడ ఆ మండలాధ్యక్షుడు వరాహమూర్తి అట, ఆయన మీద ఏకంగా కేరళ పోలీసులు గంజాయి అక్రమ రవాణా కేసు పెట్టి కేరళ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి నోటీసులు ఇచ్చిపోయారు. హైలైట్ ఉంది కదా, అక్రమ రవాణా చేస్తున్నట్టు మండలాధ్యక్షుడు జనసేన పార్టీకి, కేరళ పోలీసు ఆంధ్రప్రదేశ్కి వచ్చి నోటీసులు ఇచ్చిపోయారట. నాకు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే మాత్రం నిజంగా అసలు ఎంత ఊగుతుండే, ఎంత ఊగుతుండే. ఇప్పుడు రోజుకొకటి, రోజుకొకటి ఇక వాళ్ళ మండలాధ్యక్షుడే గంజాయి అక్రమ రవాణా అట కేరళ పోలీసులు వచ్చి ఇచ్చిపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట ఏం కదా. ఇప్పుడు వాళ్ళ నాయకులు ఇట్లా చేయడం ఏంటి? అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి అని పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా అయితే జనసేన వాళ్ళు చెబుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒక ఆయనేమో రాసలీల కార్యక్రమంలో మునిగి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. గంటలు గడవకముందే జనసేన ఆయనేమో గంజాయి అక్రమ రవాణాని కేరళ పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చిపోయే పరిస్థితి. ఎవరేం తగ్గట్లా రకరకాలు. ఇప్పుడు ఈ పార్టీ అధ్యక్షులు వేరే వాళ్ళ దగ్గర అయితే వాళ్ళ మీద ఏమైనా చిన్న చిన్న ఆరోపణలు విమర్శలు వస్తే ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టి ఎన్నెన్ని మాటలు అనేవాళ్ళ. ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ చూస్తే భలే అనిపిస్తుంది, నోరు తెరవడు ఎక్కడే కూడా ఉంటాడు, అసలు నోరు తెలిసి సైలెంట్ గప్చో గప్చో నోరు తెరవడు మహానుభావుడు, ఎక్కడే మాట్లాడేది ఉండదు. ఈయన్ని అసలు గత 5 సంవత్సరాలు కాదు, నాకు తెలిసి గత 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో జరగనివన్నీ 3 నెలల్లో జరిగినాయి. గత 15 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్లో జరగనివన్నీ జరిగినాయి. ఇంత దారుణంగా ఉంది పరిస్థితి, ఇంత దారుణంగా నీ పాశువుల